ప్రపంచ చరిత్రలో విని ఎరగని స్థాయిలో తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల్లో జరగని న్యాయం ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతితో మోసం అప్పుల ఊబిలో రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో జరిగింది ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల్లో న్యాయం జరుగుతుందని పోరాడినం ఇంటికో ఉద్యోగం వస్తుందని రాష్ట్రం సస్యశ్యామ్లం అవుతుందని ప్రజలు ఆకాంక్షించారు అన్ని ఉద్యమ సంస్థలు సబ్బంజ వర్గాలు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది బీజేపీ మద్దతు పలికింది ప్రజలతో కలిసి పోరాడింది కనుక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించారు ఈ తొమ్మిదేండ్లలో ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు తెలంగాణకు తానే సర్వస్వం అంటూ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారు ఉద్యమంలో వెంట నడిచిన సబ్బండ వర్గాలను మోసం చేసిన కేసీఆర్ గద్దె దించేందుకు మరో ఉద్యమం చేయాల్సిన టైం వచ్చింది ఈ తొమ్మిదేండ్ల పాలన ప్రజలు లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగమా లేదా అన్నది క్రాస్ చెక్ చేయకుండా లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు ఏటా వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు పేపర్ లీకేజ్ తో లక్షల మంది జీవితాన్ని ఆగం చేశారు ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయటం లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు మిగులు తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల దించారు రైతులకు పంటల భీమా లేదు పంటలు కొనే పరిస్థితి లేదు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి టిఆర్ఎస్ రద్దు చేసి బీఆర్ఎస్ గా మార్చటాన్ని తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ తెలంగాణకు సంబంధం లేదు తెలంగాణ ప్రణాళికలను అమలు చేయదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఇబ్బందులు పెడుతోంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా కేసీఆర్ కలవటానికి ఇష్టపడటం లేదు ఉద్యమకారుల జీవితాలు తెలిపే విధంగా యాభై ఎకరాల స్మృతి వనం ఏర్పాటు చేయాలి తొమ్మిదేండ్లు పూర్తయితే దశాబ్ద ఉత్సవాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది త్వరలో ఎలక్షన్స్ ఉండటంతో ప్రభుత్వ డబ్బుతో ప్రచారం చేసుకుంటున్నాడు జిమ్మిక్కులు మాటల గారడీతో తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసిండు ఎన్నో హామీలు చ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిండు దళితులకు మూడెకరాలు ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా వేటిని అమలు చేయలేదు ఇప్పుడు ఎన్నికల్లో గెలవటం కోసం మరిన్ని కొత్త హామీలు ఇస్తున్నాడు తెలంగాణ మొత్తం నేనే నాదే క్రెడిట్ ఎవరిది ఏమీ లేదు అని ప్రచారం చేసుకోవటం కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం కేసీఆర్ ను దించేందుకు మరో ఉద్యమం చేయాల్సిన టైం వచ్చింది